భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 9:17 స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV-D3 విజయవంతంగా నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. దీంతో చైర్మన్ తో పాటు శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ, షార్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి EOS-8 శాటిలైట్ పంపినట్లు, ఈ ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని స్పష్టం చేశారు. నవంబర్ లో గగన్యాన్ ప్రయోగం చేస్తున్నట్టు వివరించారు. ఈ ఏడాదిలో PSLV రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుందని, నాసా వారి నిస్సార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది నవంబర్ లో నావిక్సాట్ ప్రయోగం చేస్తున్నట్లు, అలాగే PSLV, GSLV, MK-3, LVM-3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలను పంపనున్నట్లు, వీటితో పాటు ఈ ఏడాది లోపలే రాడర్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్మెంట్ శాటిలైట్, TDS రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలియజేశారు. -15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. +5 seconds. Normal. Superb liftoff of SSLV-D3 EOS-08 mission. Sleek rocket soaring to the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV-D3 लॉन्च व्हीकल का, और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए. 7, 6, 5, 4, 3, 2, 1, 0. +5 seconds. Normal. Superb liftoff of SSLV-D3 EOS-08 mission. Sleek rocket soaring to the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV-D3 लॉन्च व्हीकल का, और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో LKG నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. LKG నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.